ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మామూలుగా నేను ఫ్లిప్కార్ట్లో ఇన్వర్టర్ అయితే ఆర్డర్ చేశాను. సో దీని వాట్స్ వచ్చేసి 200 వాట్స్. మనకు టీవీకి అలాగే సెటప్ బాక్స్కి హోమ్ థియేటర్కి ఇది సపోర్ట్ చేస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది మనకు ఇన్వర్టర్ వచ్చేసి 12 వోల్ట్లు డీసీని మనకు ఏసీకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఇది కంపెనీ వచ్చేసి మైక్రోటెక్ కంపెనీ అన్నమాట, మంచి కంపెనీ. సో ఇది మామూలుగా దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కానీ మనకు మామూలుగా దీని ప్రైస్ వచ్చేసి 600-650 అలా ఉండడం జరుగుతుంది. అయితే నాకు ఇది ఆఫర్లో 60% అంటే 60% ఆఫర్లో మనకి 500కే రావడం జరిగింది, కనుక నేను దీన్ని ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇది లోపల ఏ విధంగా ఉంది ఏంటి అనేది దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి ఈ వీడియోలో నేను మీకు చూపించడం జరుగుతుంది. కనుక ఇక లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాము. ఇక్కడ మనం గమనిస్తే మైక్రోటెక్ ఇన్వర్టర్ అంటే బ్రాండ్ అన్నమాట ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మైక్రోటెక్ బ్రాండ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ స్పీక్స్ ఇట్ సెల్ఫ్ అని రాసింది. 12 వోల్ట్లు సోలార్ కనెక్టర్ అని రాసింది. అంటే మనం దీన్ని సోలార్ ప్యానల్ ఏదైతే ఉందో ఈ సోలార్ ప్యానల్కి కూడా దీన్ని కనెక్షన్ చేసుకోవచ్చని ఇక్కడ మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకు 12 వోల్ట్స్ అంటే 12 వోల్ట్ల డీసీ పవర్ని ఏసీ పవర్గా ఇది మనకు ఇన్వర్టర్ అనేది కన్వర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇన్ డీటెయిల్స్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక లోపల ఏ విధంగా ఉందో ఇక్కడ దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ కవర్ను కూడా మనం సీల్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇన్వర్టర్ని చూసినట్లయితే ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసి డీసీ 5.2 వోల్ట్ల డీసీ అవుట్పుట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్కి మనం కనెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యూఎస్బి ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 2 సాకెట్స్ ఇవ్వడం జరిగింది అనమాట, అవుట్పుట్ అనమాట. ఇది ఏసీ పవర్ అవుట్పుట్. మనం దీన్ని ఎల్ఈడి టీవీ కానీ అలాగే హోమ్ థియేటర్స్ కానీ సెటప్ బాక్స్ కనెక్షన్స్ కానీ ఇక్కడ నుంచి అయితే మనం అవుట్పుట్ కనెక్షన్ అయితే ఇవ్వగలము. సో ఇక దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను, దాన్ని కూడా చూడండి.